హాయ్ అండి, వెల్కమ్ టు శంకర స్వీట్ హోమ్. నేను మీ దాక్షాయణి. ఈరోజు మనం టేస్టీగా ఉండి ఈజీగా ప్రిపేర్ అయిపోయే ఎగ్ బిర్యానీ రెసిపీ అటు చూద్దామండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో త్వరగా అయిపోయేటట్టు చేసుకోవటం ఎలా అని చూద్దాము. చూసారండి, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా 1 బౌల్ రైస్ తీసుకున్నానండి. ఈ బౌల్ వచ్చేసి 700 గ్రామ్స్ రైస్ ఉంటుంది. ఇది నేను 5 మెంబర్స్ కోసం చేస్తున్నాను. దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇలా నానబెట్టేసుకొని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 20 మినిట్స్ అయిపోతుందండి. దీనికోసం ముందుగా నేను 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను 5 మెంబర్స్ కోసం కాబట్టి. ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం నేను ఒక 4 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం. చూసారండి, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని వేపేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వీటిని ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి తోలు. చూసారండి, ఈ ఎగ్స్ని ఒలుచుకున్న తర్వాత ఇలాగ 3 to 4 ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి. అన్ని ఎగ్స్ని ఇలాగే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేపిన ఆయిల్లోనే కొంచెం ఆయిల్ తీసేసి కొంచెం పసుపు వేసుకున్నాను, 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకొని ఘాట్లు పెట్టుకున్నాం కదండి గుడ్లు, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి చక్కగా. ఎగ్స్ వేగిపోయినాయి కదండి, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రైస్ ప్రిపరేషన్ చూద్దామండి. నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. రైస్కి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఆకు వేసుకోవాలి, అంటే హోల్ గరం మసాలా వేసుకోవాలండి. చూడండి, చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, అలాగే ఇలాచి అన్నీ వేసేసుకోవాలి. షాజీరా కూడా వేసాను. ఒక 2 ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని సన్నగా చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం పెరుగు మిక్స్చర్ మిక్స్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఒక 200 గ్రామ్స్ పెరుగు అయితే వేసుకున్నానండి నేను. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, అలాగే ధనియాల పొడి 1.5 స్పూన్ వేసాను, కారం 1.5 స్పూను, ఇంకా గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి పెరుగు గడ్డలు లేకుండా. చూసారండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఆనియన్స్ కూడా వేగిపోయి ఉంటాయి కదండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను 1.5 స్పూన్. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలండి. టమాటోస్, 3 టమాటోస్ తీసుకున్నానండి, మీడియం సైజ్వి సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ బాగా దగ్గరికి వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారండి, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా టమాటో పీసెస్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిక్స్చర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. చూసారండి, బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీరు వార్చేసి చక్కగా యాడ్ చేసుకోవాలి మొత్తం బియ్యాన్ని. ఈ బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఏ గిన్నెతో అయితే బియ్యాన్ని తీసుకున్నానో ఆ గిన్నెతో 1.5 మాత్రమే వేసుకుంటున్నాను. చూసి వేసుకోవాలండి. 1.5 గిన్నె బౌల్ మాత్రమే వాటర్ తీసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఫుల్గా అయితే పెట్టట్లేదు, ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాం అందులో. అందుకని కొంచెం వాటర్ తగ్గించుకోవాలి. ఉప్పు వేసానండి తగినంత, అలాగే మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలా 1 విజిల్ రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2nd విజిల్ వచ్చేలోపే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. వస్తుంది విజిల్ 2nd అన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీస్తున్నాను నేను. చూడండి చాలా పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోయింది. చూద్దాం ఒకసారి రైస్ ఎలా ఉడికిందని. చూసారండి పొడి పొడిలాడుతూ చక్కగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎగ్ బిర్యానీ ప్రిపరేషన్. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎగ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. మరి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.